నెల్లూరు జిల్లా మరిపాడు మండలం నందవరం గ్రామంలో జరుగుతున్న మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పనులను మండల ఏపీఓ వెంకటనారాయణ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కూలీలకు ఆయన పలు సూచనలు సలహాలు చేశారు. అనంతరం వెంకటనారాయణ మాట్లాడుతూ, కొలతల ప్రకారం పనులు పూర్తి చేసి ప్రభుత్వం ప్రకటించిన దినసరి కూలీ 300 పొందాలని ఉపాధి హామీ కూలీలకు సూచించారు. జాబ్ కార్డులో ఒకరి పేర్లు మరొకరు రాకూడదన్నారు. వేసవి దృష్ట్యా ఉదయం 6 నుంచి 11 లోపు పనులను పూర్తి చేసుకోవాలని కోరారు. పని ప్రాంతంలో కూలీలకు అన్ని విధాలుగా సౌకర్యాలతో పాటు మెడికల్ కిట్లు, టెంట్లు అన్ని ఏర్పాటు చేస్తామన్నారు. మండల పరిధిలో ఉన్న అన్ని పంచాయతీల ఎస్సీ ఎస్టీలతో పాటు ఉపాధి జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ ఉపాధి పనులకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఫీల్డ్ అసిస్టెంట్ షేక్ ఖాదర్ బాషా పాల్గొన్నారు. ఇక్కడ మనం వచ్చేవాళ్ళు పనికి వచ్చేవాళ్ళందరినీ 4 గంటలు పనిచేయాలని తెలియజేయడం జరిగింది. 6 గంటలకు ఒక ఫోటో, 10 గంటలకు ఒక ఫోటో పెట్టాలి. 300 రూపాయలకి పనులు తీసుకుని పనిచేయాలని చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ పరిస్థితి ఒకరి బదులు ఒకరు ఎవరైనా వచ్చినా కూడా రాకూడదని చెప్పడం జరిగింది. ఒకరి బదులు ఒకరు రాకుండా వాళ్ళకి కార్డులు కావాలంటే ఇస్తాము, ఒకరి బదులు రాకుండా చెప్పడం జరిగింది. కూలీ డబ్బులు కూడా పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ చేసుకుని ఆధార్ అప్డేట్ చేసుకుంటే అందరికీ మంచిగా వస్తాయని తెలియజేయడం జరిగింది. మెడికల్ కిట్ ఉంది ఇక్కడ, అలాగే షేడ్ అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. మంచినీళ్ళు షేడ్ అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ నందవరం గ్రామ ప్రజలందరూ, పనికి వచ్చిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ 300 రూపాయలకు పనులు తీసుకుని పనిచేస్తామని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. హార్దిక శుభాకాంక్షలు. అభివృద్ధి ప్రదాత, కార్యకర్తల శ్రేయస్సుకు పెద్దపీట వేసి మనసున్న మహారాజు, సీనియర్ రాజకీయ నేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన మా అభిమాన నాయకుడు శ్రీ ఆనం రామనారాయణరెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు కత్తి లావణ్య, అనంతసాగరం మండలం పడమటి కంబంపాడు గ్రామ సర్పంచ్, కత్తి పెంచలయ్య, టీడీపీ నాయకులు ఉదయగిరి రవి, అనంతసాగరం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు. హార్దిక శుభాకాంక్షలు. ఆత్మకూరును అన్ని విధాల అభివృద్ధి చేసి మరోసారి తన సత్తా నిరూపించుకొని రాష్ట్ర మంత్రివర్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ ఆనం రామనారాయణరెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు ముక్కు పుల్లయ్య గౌడ్, పంచేటి శ్రీనివాసులు గౌడ్, ముక్కు నాగరత్నం గౌడ్, పంచేటి మస్తానయ్య గౌడ్, అనంతసాగర మండలం సోమశిల టీడీపీ నాయకులు.